ప్రైజ్ జీసస్. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై యున్నది. పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము 15-16 వచనములు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు వ్రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులనైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశమునకు అపార్థము చేయుదురు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 25-26 వచనములు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకున్న వాడనైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ప్రార్థనా చేసుకుని నేటి మన బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క కృపాసన్నిధికి వస్తున్నాము. అనుకోని రీతిగా మరొకసారి నాయన ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి మీరిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. నాయనా, మరి వాక్యం గురించి మేము నేర్చుకుంటుండగా, బైబిల్ గురించి మేము నేర్చుకుంటుండగా నీ సన్నిధి మాతో తోడుగా ఉంచమని ప్రార్థన మీకు చేస్తున్నాం. నేను ఎంతమంది అయితే ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నారో వారికి నాయనా విశేషమైన జ్ఞానాన్ని అందరికీ దయచేయమని ప్రార్థన మీకు చేస్తున్నాం. వాక్యం గురించి మేము నేర్చుకుంటుండగా వాక్యములో ఉన్న తండ్రి మర్మాలని మాకు నేర్పించండి. వాక్యములో ఉన్న గోడమైన సత్యాలను మాకు నేర్పించండి. అనేకమైన తండ్రి నాయన విషయాలను మేము నేర్చుకోవడానికి సిద్ధముగా ఉంటుండగా మా ఆత్మలను బలపరచండి. సకల విధమైన శోధనల నుండి మమ్మల్ని దూరపరిచి నేను మరి క్రమం తప్పకుండా ప్రతి వారము నేను ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగించుకుని ఈ యొక్క కార్యక్రమం ద్వారా కేవలము నీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మలను శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 1వ కీర్తన చదువుకొని మనము ముందుకు వెళ్దాము. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలే నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను,
నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అనుకోని రీతిగా మరొకసారి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభువు చూపించిన కృప కొరకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ టు దిస్ టైమ్ ఆఫ్ వర్షిప్. ప్రియులారా, మరి ప్రతి బుధవారము 6 గంటల నుండి 6:30 గంటల వరకు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగిస్తాను. మరి అవకాశము ఉన్న వారందరూ కూడా మరి తప్పకుండా ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రత్యేకించి యవ్వనస్తులని మాత్రమే కాకుండా మరి సంఘాలలో మరి స్త్రీలను ఉద్దేశించి కూడా మరి నేను జరిగిస్తున్నాను. అలాగే మరి బైబిల్ గురించి, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని అనుకునే వారి గురించి, ఇంకా లోతైన మర్మాలు నేర్చుకోవాలి అని అనుకునే వారి గురించి, మరి ఎవరైతే మరి ఈ యొక్క ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల, కుటుంబాల వల్ల మరి బైబిల్ కాలేజీకి వెళ్ళలేక మరి అవకాశం కోల్పోతున్నారో, మరి వారిని ఉద్దేశించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభువు చేత ప్రేరేపించబడి మరి ప్రారంభిస్తున్నాను. మరి చాలా సంఘాలలో ఈ బైబిల్ స్టడీ లేదు. చాలా సంఘాలలో బైబిల్ స్టడీ ఉన్నప్పటికీ కూడా అంత సీరియస్నెస్ లేదు. మరి చాలా సంఘాలలో అసలు బైబిల్ స్టడీ అంటేనే తెలియదు. ప్రియులారా, మరి ఏ ఏ సంఘాలైతే బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మరి జరిగించట్లేదో, ఏ ఏ సంఘాలు పరిచర్యలు మరి బైబిల్ స్టడీ మీద ఆసక్తి కనపరచటలేదో, మరి ఏ ఏ సంఘాలు పరిచర్యలు బైబిల్ స్టడీకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదో, మరి ఏ ఏ సంఘాలు మరి బైబిల్ స్టడీని సీరియస్గా తీసుకోవట్లేదో, మరి ఆ సంఘస్థుల్ని ఉద్దేశించి ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మరి అందరికీ అనుగుణంగా సాయంకాల సమయంలో మరి నేను ప్రారంభిస్తున్నాను. మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాను. మరి ప్రతి వారము మరి ఒక 1/2 గంట పాటు మాత్రమే ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమం రూపొందించబడింది. ప్రియులారా, మరి నా పేరు రెవరెండ్ ఎస్ మనోహర్ ప్రదీప్ అండి. నేను ఒక ఫుల్ టైం సేవకుడిని. స్క్రీన్ మీద మీకు ఒక ఫోన్ నంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నా ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి మా కుటుంబం తరపున, మా పరిచర్య తరపున ఎవరికైనా బైబిల్స్ కావలసి వస్తే, అది ఇంగ్లీష్ అయినా, అది తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, లేదా ఫారెన్ లాంగ్వేజ్ అయినప్పటికీ మీకు ఎవరికైనా మరి బైబిల్ కావాలనుకుంటే, మరి బైబిల్ చదవాలని ఆసక్తి ఉంటే, ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోయినా, కొనుక్కోవడానికి అవకాశం లేకపోయినా, స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ప్రపంచంలో ఏ మూలకైనా సరే ఉచితంగానే మరి నేను, నా కుటుంబము, నా పరిచర్య బైబిల్ని మీకు ఉచితంగా అందచేస్తుంది. ప్రియులారా, కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్దాము. సంఘ పరిచర్యలో, సంఘ సహవాసంలో అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా ప్రధానమైనది దేవుని వాక్య ధ్యానము. ప్రత్యేకించి బాప్టిస్ట్ సంఘాలలో లేదా ఇతర డినామినేషన్స్లో ఈ పోడియం, దైవ సేవకుడు, ప్రత్యేకించి యాజకుడు దైవ వర్తమానాన్ని అందించేటువంటి ఈ లెక్టర్న్ కానీ, పుల్పిట్ కానీ మరి ఆలయానికి మధ్యలో ఉంటుంది. మరి ఎందుకు మరి ప్రత్యేకించి బాప్టిస్ట్ సంఘాలలో ఈ యొక్క పోడియం మధ్యలో ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, అది ఒక సింబాలిజం అండి. అంటే ఆ యొక్క సంఘాలకి వాక్యమే ఆధారము, వాక్యమే జీవితము. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ అనే ఉద్దేశంతో ఆ యొక్క పోడియంని మధ్యలో పెట్టడం జరుగుతుంది.
మరి ఆ యొక్క వాక్యమే నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత వాక్యము శరీరధారి అయ్యింది పునరుద్ధానము చెందింది ఆరోహణం అయ్యింది మరి పరిశుద్ధాత్మని లేక ఆదరణకర్తని మనకి తిరిగి పంపించడం జరిగింది మరి ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్న సంఘము ఆది సంఘము మొట్టమొదటిగా ఏమి చేసింది ఆది సంఘము మొట్టమొదటిగా ఏమి చేసింది అంటే హీలింగ్ చేసింది అని అంటారు నో ఆది సంఘము మొట్టమొదటిగా ఏమి చేసింది అంటే మిరకిల్స్ చేసింది అంటారు నో ఆది సంఘము మొట్టమొదటిగా ఏమి చేసింది అంటే మీటింగులు పెట్టింది అనుకుంటారు నో ఆది సంఘము మొట్టమొదటిగా కానుకలు స్వీకరించింది అని అనుకుంటే నో ఆది సంఘము మొట్టమొదటిగా మరి పండగలు ఆచరించింది అని అనుకుంటే నో మరి ఆది సంఘము ఏమి చేసింది అంటే సువార్తని ప్రకటించింది పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు ఆది సంఘంలో ఉన్న శిష్యులు లేదా క్రైస్తవులు మొట్టమొదటిగా ఏమి చేశారంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు సువార్తను ప్రకటించారు చూడండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనంలో పార్తీయులు మాదీయులు ఏలామీయులు మెసపటోమీయులు యూదయ కప్పదొకియా పొంతు ఆసియా ఫ్రుగియా పంపూలియా ఐగుప్తు లిబియా రోమీయులు క్రేతీయులు అరబీయులు ఇంతమంది ఉంటుండగా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు ఏమి చేసాడంటే ఆది సంఘములో ప్రసంగము చేసాడు తద్వారా ఏం చేసాడంటే సువార్తను ప్రకటించాడు ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న ఈ యొక్క పేతురు సువార్తను ప్రకటించిన వెంటనే దాదాపుగా 3000 మంది చేర్చబడ్డారు సో ఒకవేళ నువ్వు గాని నీ కుటుంబం గాని నీ సంఘము గాని పరిశుద్ధాత్మ ఉందని అని నువ్వు చెప్పుకుంటుంటే నువ్వు చేయవలసిన మొదటి క్రియ నువ్వు సువార్తని ప్రకటించడము సువార్త ప్రకటించకుండా నాకు పరిశుద్ధాత్మ ఉందని నా సంఘానికి పరిశుద్ధాత్మ ఉందని నా కుటుంబానికి పరిశుద్ధాత్మని చెప్పుకుంటే నువ్వు దొంగ బోధకుడివి దొంగ సేవకుడివి నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు గాని అపవిత్రాత్మ అనే విషయాన్ని బైబిల్ గ్రంథము నుండి మీకు బోధిస్తున్నాను ప్రియులారా ఇప్పుడు చూద్దాము యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశారు తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏం చేశారంటే వారికి ప్రత్యేకించి స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు చూడండి ఒకసారి ఆ మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు గమనిస్తే ఆ విత్తువాని ఉపమానము పారబుల్ ఆఫ్ ద సోయర్ గురించి మనం చదువుతాం చాలాసార్లు అయితే శిష్యులకి అందరిలో ఉంటుండగా ఆ యొక్క వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినది ఆ శిష్యులకి అర్థం కాలేదు అప్పుడు 4వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని అని సెలవిచ్చారు ప్రియులారా అంటే ఈ యొక్క శిష్యులకి దేవుడు చెప్పిన మాటలు అర్థం కాకపోతే మరలా దేవుడి దగ్గరికి వచ్చి అడిగినట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారు ఎందుకంటే మరి ఆయన ఇంకా విశదపరిచి బాగా వివరించి చెప్తారనే ఉద్దేశంతో ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారు అప్పుడు దేవుడు అంటున్నాడు 11వ వచనంలో దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది సంఘములారా బైబిల్ స్టడీ కార్యక్రమం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మరి దేవుడు అంటున్నాడు ఎవరైతే తిరిగి మరలా దేవుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క వాక్య భాగాలు అర్థం కావట్లేదు తండ్రి మాకు నేర్పించండి అని అడుగుతారో వారికి అనుగ్రహించబడింది కాబట్టి బైబిల్ స్టడీ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఓవరాల్గా సంఘానికి ఉండవలసిన ప్రధానమైన పరిచర్యలు ఓవరాల్గా క్రీస్తు శరీరానికి ఉండవలసిన ప్రధానమైన పరిచర్య ఏంటంటే వాక్యానికి ప్రాధాన్యత రెండవదిగా సువార్తకి ప్రాధాన్యత మూడవదిగా బైబిల్ స్టడీకి ప్రాధాన్యత మిగిలిన పరిచర్యలు తర్వాత వస్తాయనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని సంఘము సువార్తకి ప్రాధాన్యత ఇవ్వని సంఘము బైబిల్ స్టడీ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వని సంఘము ఫలించినట్టు
ప్రపంచ చరిత్రలో లేదు, ఇక మీదట ఉండబోదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఏ సంఘములోనైనా ఈ మూడు పాయింట్లు ప్రత్యేకించి లేకపోతే అది కేవలము నాలుగు కాంక్రీట్ గోడలు మాత్రమే, దేవుని ఆత్మ అక్కడ పనిచేయదు అనే విషయాన్ని ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. మరి బైబిల్ స్టడీ ఎందుకు ఉండాలి సంఘాలలో? చూడండి ఒకసారి 2 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. పౌలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానముతో వ్రాసాడు. ఆ 16వ వచనం గమనిస్తే, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇంకొంచెం ముందుకెళ్తే, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియుల గమనించండి, ఒకవేళ మనం బైబిల్ని లోతుగా తెలుసుకోకపోతే, బైబిల్ గురించి బాగా మనం గ్రహించకపోతే అపార్థము చెందుతాము. అపార్థం చెంది ఏమి జరుగుతుందంటే, పౌలు భక్తుడు అంటున్నాడండి, స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే ప్రియారా, ఆధ్యాత్మికంగా సంఘాలు కూలిపోతాయి. చాలా కాలం క్రితము ఒక బిషప్ గారు బైబిల్ కాలేజీలో చదువుతుండగా మరి పరిచర్యకి వేరే ఊరు వెళ్ళారంట. ఆ యొక్క మరి ఆ ఊరిలో ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తూ, ఈ రోజుల్లో ఆడవారు పిల్లల్ని కంటున్నారండి, మరి ఆ రోజుల్లో పురుషులు ఆ యొక్క పిల్లల్ని కనేవారు, కావాలంటే బైబిల్ చూడండి ఏమునుందో, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని చెప్పాడంట. ప్రజలందరూ చప్పట్లు కొట్టారట. అది స్వకీయ నాశనం అంటే అది ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఒక సేవకుడు మరి ప్రసంగము చేస్తూ, మోషే కాలంలో ఉన్న యెహోషువ, అలాగే జకర్యా గ్రంథంలో ఉన్న యెహోషువ ఒకడే అంటాడు. మరి ఈ యొక్క జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఈ యొక్క యెహోషువ అనే యాజకుడికి మలినమైన వస్త్రాలు ఉంటాయి. అది ఇప్పుడు మన టైం లేదు కాబట్టి దాన్ని ఫోకస్ చేయట్లేదు. ఈ వ్యక్తి ఎక్కడికి కనెక్ట్ చేశాడంటే, ఆ రోజుల్లో దేవుడు ఆ యొక్క మోషేలో ఉన్న ఆత్మని ఆ 70 మంది పెద్దల మీద వేస్తే ఈ యొక్క యెహోషువ అడ్డుకుంటాడు. ఏ యెహోషువ అండి? నూను కుమారుడైన యెహోషువ. కానీ మరి తాడు బొంగరం లేని ఆ యొక్క సేవకుడు మిడిమిడి జ్ఞానముతో ప్రజలకి ఏమని బోధిస్తున్నాడంటే, అదుగో ఆ రోజుల్లో మరి యెహోషువ అడ్డుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ యెహోషువకి దేవుడు మలినమైన వస్త్రాలను ధరింపచేశాడు అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి యొక్క జ్ఞానము చూడండి ఒకసారి, ఎప్పుడో నూను కుమారుడైన యెహోషువకి ఈ జకర్యా భక్తుల్లో ఉన్న యెహోషువకి తేడా తెలియదు. తెలియకుండా ప్రజల్ని ఎలాగ తప్పుదోవ పట్టిస్తున్నాడంటే, ఆ యెహోషువ ఈ యెహోషువ ఒకడే అని చెప్తున్నాడు ప్రియులారా. అది స్వకీయ నాశనము. అంటే కింద కూర్చున్న వాళ్ళు అంటున్నారు, అబ్బా పరిశుద్ధాత్మ వచ్చేసింది, ఏమి బోధించేశాడని చప్పట్లు కొట్టేస్తున్నారు. ప్రియులారా బాగా అర్థం చేసుకోనండి, బైబిల్ గ్రంథంలో జ్ఞానం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను. ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఎలాగ స్వకీయ నాశనానికి మనం పోతామంటే, ఆ యొక్క సామెతల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో రాజు క్రోధము మరణ దూత అనే రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఎ కింగ్స్ రాత్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ డెత్. దాన్ని చూపించి ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో ఈ యొక్క మరణ దూత ఉంది కదా, వింటున్నారా సంగమా, మరణ దూత ఉంది కదా అంటున్నాడు. మరణమే సృష్టించిన దేవుణ్ణి పట్టుకొని ఆ యొక్క మరి ఆ మరణదూత, రాజు క్రోధము మరణదూత అంటే అది ఒక సాదృశ్యంగా రాయబడితే మరణదూత ఉందని బోధిస్తున్నాడు. సంఘాలని భ్రష్టుపరుస్తున్నారు. తెలియకపోతే దయచేసి మీరు బోధించవద్దు. తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోనండి, కానీ క్రీస్తు సంఘాన్ని దయచేసి పాడు చేయవద్దు. పాడు చేసేటువంటి అధికారము మీకు లేదు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను ప్రియులారా. మరి ఈ క్షణం వరకు మనకందరికీ బాప్టిజం అంటే 100% తెలియదండి. ఈ క్షణం వరకు త్రిత్వము గురించి మనకి పూర్తిగా తెలియదు.
ఈ క్షణం వరకు ఈ యొక్క బల్ల కార్యక్రమం గురించి నోటికి 100% తెలియదు. బైబిల్ స్టడీ లేకపోతే, పౌలు చూపించిన ఆత్మీయ సత్యాలు తెలియకపోతే, కష్టమైనవి మనం అర్థం చేసుకోకపోతే స్వకీయ నాశనం అనే సంగతిని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఒకవేళ బైబిల్ స్టడీ లేకపోతే మరి అందరూ ఏమంటారంటే, వాక్యాన్ని పట్టుకొని నేను పట్టుకున్న కుందేలికి మూడే తొండాలు, నేను పట్టుకున్న కుందేలికి మూడే తొండాలు ఉన్నాయంటే అదేనండి ఏనుగులకు ఉంటది కదండి ఆ ట్రంక్. అంటే అందరూ అదే అంటారు ప్రియులారా. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో నో యువర్ బైబిల్, నీ బైబిల్ గ్రంథము గురించి నువ్వు తెలుసుకోవడము. మనలో చాలామందికి మరి మాటలో ప్రావీణ్యత ఉంటుంది, చాలామందికి వంటలో ప్రావీణ్యత ఉంటుంది, మరి చాలామందికి ఈ కంప్యూటర్స్లో ప్రావీణ్యత ఉంటుంది, మరి చాలామందికి ఈ బిజినెస్లో ప్రావీణ్యత ఉంటుంది, చాలామందికి స్టడీస్లో స్పోర్ట్స్లో, ఇంకొంతమందికి డ్రైవింగ్లో, ఇంకొంతమందికి ఫ్యాషన్ చేయడంలో, లేదా ఇంకొంచెం మందికి ఉద్యోగంలో, ఇంకొంచెం మందికి రిపేర్ చేయడంలో, ఇంకొంచెం మందికి ఎందులో ప్రావీణ్యత ఉంటుందంటే బుర్రల్ని మార్చేయడంలో, ఇంకొంచెం మందికి ప్లేటు మార్చేయడంలో ప్రావీణ్యత ఉంటుంది ప్రియులారా. మరి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఏరియాలో మరి టాలెంట్ ఉంటుంది, ప్రావీణ్యత ఉంటుంది ప్రియులారా. మరి అనేకమైన విషయాలలో నైపుణ్యం చెందిన మనము ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఎందుకు మనకి ప్రావీణ్యత లేదు అని ఆలోచన చేస్తే మనం ఎక్కువగా మనం బైబిల్ని చదవం ప్రియులారా. చాలామందికి ఈ క్షణం వరకు కూడా పర్సనల్ బైబిల్స్ లేవండి, చాలామందికి పర్సనల్ బైబిల్స్ ఈరోజు వరకు కూడా లేవు. మరి ప్రతి సంవత్సరం ప్రియులారా కొత్త కర్టన్స్ కొంటాము, కొత్త బెడ్షీట్స్ కొంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాము, 15-20 సంవత్సరాలుగా అదే బైబిల్ వాడేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ బైబిల్ నలగదు. ఎందుకు నలగదు, ఎందుకు చెరగదు అంటే మనం బైబిల్ని చాలా తక్కువగా వాడతాం కాబట్టి పాతదవదు ప్రియులారా. మరి మెడిసిన్స్ అయిపోతున్నాయంటే ఒక వారం ముందే మనం సర్దుకుంటాము, మరి ప్రాణం పోతాదని భయం ప్రియులారా. మరి బైబిల్ లేకపోయినా, మరి చర్చ లేకపోయినా, మరి ప్రార్థన లేకపోయినా ఆ విషయంలో మనకి భయం అనేదే ఉండదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అవకాశం ఉన్నప్పుడే దయచేసి బైబిల్ని ఎక్కువ చదవండి, తర్వాత తర్వాత అవకాశము రాదు ప్రియులారా. తల్లిదండ్రులు ఒక వివాహము చేయాలంటే 100 ప్రయత్నాలు 1000 ప్రయత్నాలు చేస్తారు మంచి అమ్మాయిని మంచి అబ్బాయిని తెచ్చుకుందామని. మరి జీవాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోరు, ఎందుకు పరీక్షించరు అని ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మనము అర్థం చేసుకోవాలి, మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి చాలా క్లుప్తంగా హిస్టరీ ఆఫ్ ద బైబిల్, నో యువర్ బైబిల్లో హిస్టరీ ఆఫ్ ద బైబిల్ క్లుప్తంగా చెప్పి మరి నేను ముగిస్తాను ప్రియులారా. మరి బైబిల్కి ఆ పేరు ఎలాగ వచ్చింది, హౌ ద వర్డ్ బైబిల్ ఆరిజినేటెడ్ అని ఆలోచన చేస్తే, బైబిల్ ఈజ్ నాట్ ఏ తెలుగు వర్డ్, బైబిల్ ఈజ్ నాట్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్, బైబిల్ అనేది ఒక గ్రీకు పదమండి. అంటే బిబ్లోస్, బిబ్లియోన్ అనే పదము నుండి గ్రహించబడింది. ఏమిటి దానికి అర్థం అంటే, రిటన్ బుక్, ఏ రోల్, ఏ స్క్రోల్, వ్రాయబడిన పుస్తకము, వ్రాతతో కూడిన పత్రము, ఒక చుట్టబడిన రోలు అని అర్థమండి. మరి నిర్వచనం చూస్తే, ఆ మీనింగ్ను చూస్తే, ఆ బెరడు అంటే బార్క్ ఆఫ్ పెపరస్ ప్లాంట్ నుండి అది క్రమంగా ఉద్భవించిందండి. ఈ బెరడుని ఎండపెట్టి ఒక చుట్టగా చేసి దాని మీద వ్రాసినదే ఈ యొక్క పెపరస్ ప్లాంట్, ఈ యొక్క చుట్ట. మరి మార్కు సువార్త 12:26 చూడండి, మోషే గ్రంథమందలి అని ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్తే దట్ ఈస్ పెపైరస్ ప్లాంట్, బుక్ ఆఫ్ మోజెస్. ఇంకొంచెం కిందకెళ్తే లూకాసువార్త 3:6 యషయా వాక్యముల గ్రంథమందు. ఇంకొంచెం ముందుకెళ్తే లూకాసువార్త 20:43 కీర్తనల గ్రంథములో. ఇంకొంచెం ముందుకెళ్తే అపొస్తుల కార్యములు 7:42 ప్రవక్తల గ్రంథమందు.
ఇంకొంచెం ముందుకెళ్తే రెండవ తిమోతి 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆ యొక్క గ్రంథముల గురించి వ్రాయబడింది. మోషే నుండి ఆ యొక్క మరి పట్మోస్ ద్వీపంలో ఆ ప్రకటన గ్రంథము వరకు ఇవన్నీ కూడా నీకు నాకు దేవుని వాక్యము. కానీ ఆ రోజుల్లో వారికి అది దేవుని వాక్యం అవుతాదని ప్రపంచ చరిత్రలో తర్వాత వచ్చిన వారు దీన్ని బైబిల్ గ్రంథముగా దేవుని వాక్యముగా చూస్తారని వారికి ఎవరికి తెలియదు ప్రియులారా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ యొక్క చుట్టలో ఈ యొక్క గ్రంథములన్నీ రాసిన తరువాత ఈ రెండవ శతాబ్దం వచ్చేసరికి క్రిసోస్తోం అనే ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్, ఈ యొక్క క్రిసోస్తోం అనే వ్యక్తి ఫస్ట్ టైం ఈ యొక్క చుట్టలను చూసి, అంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదండి మోషే గ్రంథమందు, అలాగే యెషయా వాక్యముల గ్రంథమందు, కీర్తనల గ్రంథమందు, ప్రవక్తల గ్రంథమందు, ఇవన్నిటిని చూసి వీటిని హోలీ స్క్రిప్చర్స్ అని అన్నాడు. అంటే పరిశుద్ధ లేఖనములు అని మొదటి శతాబ్దంలో కాదు కానీ రెండవ శతాబ్దం వచ్చిన తరువాత ఈ యొక్క ఏవేవైతే భక్తులు రాశారో వాటిని పరిశుద్ధ లేఖనములుగా పిలవడము ప్రారంభించబడింది. ఆ రోజుల్లో ప్రపంచమంతా గ్రీకు కల్చర్, ఇంగ్లీష్లో హెలినైజేషన్ అంటారు, ఆ యొక్క గ్రీకు సామ్రాజ్యంలో వాళ్ళందరూ దీన్ని ఏమన్నారంటే ఈ పరిశుద్ధ లేఖనములను పట్టుకుని బిబ్లియా అన్నారు ప్రిలారా. అక్కడ నుండి ఈ యొక్క మనం చూస్తున్న బైబిల్ని బైబిల్ అని పిలవడం జరిగింది. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం మనం నేర్చుకుందాం ప్రియులారా. మరి ముగించక ముందు మరి మోస్ట్ కాంట్రవర్షియల్ అలాగే వివాదాస్పదమైన విషయాన్ని ఒకటి చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను. మరి బైబిల్ గ్రంథంలో మీలో చాలామందికి తెలుసు మరి మొట్టమొదటి పుస్తకము ఎవరైనా సరే ఆది కాండము అని అనుకుంటారు. కానీ ఆది కాండము కాదు, కానీ మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన పుస్తకము యోబు గ్రంథము. మరి ఈ యోబు ఎవరు అని ఆలోచన చేస్తే ఈ యోబు ఎవరంటే గ్రాండ్ సన్ ఆఫ్ యాషావు. మోషే కన్నా ముందు బ్రతికిన వాడు ఈ యొక్క యోబు భక్తుడు. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క మొట్టమొదటి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మా జీవితంలో బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. యేసయ్య, మరి ఏ విధమైన అడ్డంకులకి గురి కాకుండా నేను మరి క్రీస్తు శరీరమునైనా నీ వాక్యము చేత బలపరచబడ్డానికి సహాయము చేయండి. మరి ప్రత్యేకించి ఈ బైబిల్ స్టడీనైనా మరి యవనస్తులకి, స్త్రీలకి, సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉంచండి. నాయనా, మనం మేము వాక్యం మాత్రమే కాకుండా వాక్యము గురించి, బైబిల్ గురించి మేము నేర్చుకుంటుండగా అనేకమైన విషయాలు మాకు బయలుపరిచి మా ఆధ్యాత్మిక జీవితముల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కృపా సత్య సమాధానములు ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు. ఎంతమంది అయితే ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారో వారికి, వారి కుటుంబాలకి, వారి సంఘాలకి సదాకాలము తోడుగా ఉండునుగాక, ఆమేన్.